నేను ప్రమోట్ అయ్యా, ప్రమోట్ అయినా అప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ నేను అంతే. అట్లా మా ఎమ్మెల్యే ఇచ్చారు హరీశవాడ ఎమ్మెల్యే, నిన్న చూడలేను అప్పుడు. పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము నిన్న తీసుకుంటున్నటువంటి సరిపోతుందని కాదు, కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నిస్సాయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసినటువంటి పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రభుత్వము వ్యాపారస్తుల యొక్క కబంధ హస్తాలలోకి తెలంగాణను నెట్టివేసినటువంటి ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఏదైతున్నదో ఇది కొంత రైతులకు ధైర్యాన్ని కలిగిస్తుంది. అత్యధికమైనటువంటి మిర్చి మార్కెట్కు రావడం జరిగింది. ఒకటి, మార్కెట్ యార్డు బంద్ పెట్టారు టీఆర్ఎస్ బహిరంగ సభల పేరు మీద. రెండు, రైతులకు వాళ్ళ సొంత వాహనాలు కూడా అందుబాటులో లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రౌడీజం చేసి, గూండాయిజం చేసి, రైతులను బెదిరించి ఆ యొక్క ట్రాక్టర్లు వరంగల్కు తరలించారు. దాని కారణంగా మరుసటి రోజు ఖమ్మం లాంటి ప్రాంతాలకు, వరంగల్ లాంటి ప్రాంతాలకు ఈ వాహనాలు టీఆర్ఎస్ పార్టీ వదిలేసిన తర్వాత విపరీతంగా ట్రాన్స్పోర్ట్ చేశారు. ఆ ట్రాన్స్పోర్ట్ కారణంగా మనం టీవీలో చూస్తున్నాము, కొన్ని వేల బస్తాలు, లక్షల బస్తాలు మొత్తం రోడ్డంతా మార్కెట్ యార్డ్ ఒకటే కాదు, మార్కెట్ యార్డ్కు ఉండేటువంటి గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుంచి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుంచి మొదలు పెడితే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు మొత్తం కూడా వరంగల్ మహాసభలు ఏ రకంగా జయప్రదం చేయాలో అమ్ముకున్నారండి ఇప్పుడు.